వైఎస్ఆర్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తామని నగర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ చైర్మన్ పైడి రెడ్ల శ్రీనివాస్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పైడి రెడ్ల శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి మరియు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మండలి చైర్మన్ మోషన్ రాజు గారికి మా యొక్క రౌద్రసేన తరపున వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మేమంతా కూడా పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మేము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాం. మేమంతా కూడా దురదృష్టకర సంఘటనలు జరిగాయి. మేమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మేము ఉన్నాం. మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుచరులం. మేము జగన్ అన్న మేము సైనికులు లాంటి వాళ్ళం. మేము అలాగే పార్టీకి ఎప్పుడు కూడా విధేయులంగానే మేము ఉన్నాం. మేము మీ అందరూ తెలుసు, ఈ సస్పెన్స్ను వచ్చిన తర్వాత చాలామంది మా యొక్క ప్రియతమ నాయకులు పత్రిక వర్గాలంటే మన మా ఒక్క మనోభావాలు మనలో బాధని తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా, మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈనాడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటుకు కారణం ఏంటంటే రాజమండ్రి నగరంలో 2004 తర్వాతను 2014 ముందుగాను చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైనా కనిపిస్తున్నాయంటే అది మన రౌతన్న గారి ద్వారానే జరిగినాయని దానికి ప్రత్యేక సాక్షులు మీరు, మేము, నగరవాసులు కూడా. మేము గత నెల 5వ తారీఖున పార్టీ విషయంలో చిన్న అలకగామం పెట్టుకొని ఆనాడు మా మిత్రులు మేడమ్ గారికి దైవసేవ చేసుకోవడానికి వారికి డైరెక్ట్గా ఇస్తానని తెలియచేసి తర్వాత ఇవ్వలేని కారణంగా చిన్న బాధపడ్డామే తప్ప మేము రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు పైన స్థాపించినటువంటి పార్టీకి నిరంతరము మేము దాసులు మాత్రమే. కానీ మేము ఈ సందర్భాన్ని తీసుకుని ఏదో పార్టీలోకి వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఏవేవో చేస్తున్నాం అని సమయం వచ్చింది కదని రకరకాల టౌన్లో పుకార్లని మీ అందరూ చాలామంది విన్నారు, మా చెవుల్లో కూడా పడినాయి. కానీ ఆ పరిస్థితి నేటికి ఏనాటికి ఎప్పటికీ జరగదు. మా చివరి కంఠచాసు ఉన్నంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము విసురుకుంటామని మేము సభాముఖంగా మీ పత్రికా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ ఈనాడు మన 23